ఏమ్మా, ఎన్ని గంటల నుంచి క్యూలో నిలబడ్డారు? 5 గంటల నుంచి అయ్యా. 5 గంటల నుంచి ఇంత మండుటెండలోనా? అన్యాయం. ఏమయ్యా, స్టాకు లేకపోతే అక్కడ బోర్డు ఎందుకు కట్టావు? అది మీకు అనవసరం. దుకాణం ఎందుకు తెరిచి పెట్టావు అని అడుగుతున్నాను. అది మీకు అనవసరం. మాజీ మంత్రి పోస్ట్ కొట్టకండి, దయచేయండి. అవునయ్యా, అన్యాయాలతో రాజీ కాకపోతే మాజీలమే అవుతాం. ఇదంతా ఊళ్ళో వ్యాపారాలన్నీ గుత్తకు దత్తం చేసుకున్న ఆ అశ్వద్ధార్థం నాటకం. ప్రజలారా, నన్ను నమ్మండి, లోపల స్టాక్ ఉంచుకునే ఇతను లేదంటున్నాడు. మీరంతా దూసుకువెళ్ళండి. నేను ఎంత మాజీ మంత్రి అయినా ప్రజల మనిషిని. తలుపులు బద్దలు కొట్టుకుని మీరు వెళ్ళండి. ఏవయ్యా, పదవి పోయి మూల చేరిన వాడివి, ప్రజల మనిషిని అంటూ జనాన్ని రెచ్చగొడతావా? ఇక్కడ నుంచి పోతావా? పోవా? పోను. ప్రాణం పోయినా పోను. నా ప్రజలకి న్యాయం జరిగితేనే కదా ఇక్కడి నుంచి పోకపోతే అనుభవించరా. ఎలా ఉంది సార్? అదిరిపోయిందయ్యా. ఇతను పేరేటమ్మా? భగత్. ఏమయ్యా భగత్తు, టాపులకు పాటతో విరక్కొట్టేశారు. వాళ్ళంతా నీ మనుషులేనా? ఆ దుకాణం కూడా నేను పెట్టించిందేనండి. కొంత ఖర్చుతో కొట్టించుకున్నాను, మరీ ఇంత సాగొట్టడం ఏమిటయ్యా అమ్మా? ఆ కాలు బానే ఉంది కదా సార్. సార్, ఈసారి నెమ్మదిగా కొట్టించమంటారా? మళ్ళీ ఉందా సీను? అమ్మా అమ్మా, ఇది ఇంకా మొదటి సీనే, ప్లానే మర్చిపోయారా? అమ్మో, నీ ప్లాన్ పూర్తయ్యేసరికి నా ప్రాణం పోయేటట్టుందయ్యా. ప్రజల కోసం ప్రాణాలు వదులుతానని మీరే కదా సార్ ఎన్నోసార్లు స్టేజ్ మీద అన్నారు. అప్పుడు బుద్ధి గడ్డి తినన్నానయ్యా. ప్లాన్ నెంబర్ 2, మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు రోజు రాత్రి మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి. స్వామియే సర్వం అయ్యప్ప. నౌ దిస్ ఈజ్ ఎ ప్లాన్. మంత్రి మీద రాళ్లు రూపించడానికి నాకేం పని? ఇది భగత్ స్ట్రాటజీ. ఇలాంటి అత్యాచారాలన్నీ చేసి పేపర్లో వార్తలు వేసి ప్రజల్లో మంత్రికి సానుభూతి తెప్పించడానికి భగత్ ఆడుతున్న నాటకం. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్, అవసరమైతే పోలీసులు కూడా ఇన్ఫోర్మ్ చేస్తాను. నౌ ఇది తగిన సమయం కాదు, నేను చెప్తాను. సార్, మీకు రేపే డిశ్చార్జ్. రేపేనా? వీల్లేదు, 2 రోజులు ఉంటాను. ఎందుకనండి? ప్లాన్ నెంబర్ 2. ప్లాన్ నెంబర్ 2 అంటే? అదేనమ్మా, నాకు కొంచెం మందంగా ఉంది, ట్రీట్మెంట్ తీసుకువెళ్తాను. దానికేమండి, దానికి మందులు రాస్తారు కానీ ఆ మాత్రం దానికి హాస్పిటల్ నాశనం చేయకండి. దీని సంగతి నేను మంత్రులకి చెప్తాను. సార్, మీరా? ఇదేనా ప్లాన్ నెంబర్ 2? ఈ బుర్రకాలు ఏంటయ్యా బూబుల్లాగా? అవును సార్, క్షమించండి, ఇది మీ మేలుకొని మేము చేస్తున్న చికిత్స. పదవి రావాలంటే సామాన్యమా సార్? బగా, నీవి చేతులు నావి కాళ్ళు. జై హింద్. పెద్దలంటే ఎవరు? శివాజీ కంపెనీ అశ్వతికి మంత్రికి పడదండు కదా. అన్యాయం గురు, దెబ్బలు తిన్నవాడి మీద హత్యా ప్రయత్నం. ఇదంతా సీఎం మద్దతు బ్రదర్. అవునవును, అశ్వత్ వ్యాపారం కోసమే ఆ అప్పలదొరని మంత్రి పదవి నుండి తీసేశారు సీఎం. సీఎం తీస్తే వాడు ఎవడు లేడా? ఎందుకు లేరు? మనమే. ఎంతమంది దించలేదు, ఎంతమంది పెంచలేదు, ఇది ప్రజాప్రభుత్వం గురు. డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? కరెక్ట్గా నోట్ చేసుకో. ఇది ఇది ట్యాలీ అవ్వాలి. ఎస్ మిస్టర్ ఇన్స్పెక్టర్, మిమ్మల్ని పబ్లిక్ డిజార్డర్ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నాం. ఎలాంటి డిజార్డర్? గూండాలు ఎవరో కొడితే దానికి రాజకీయమైన రంగులు పూసి ముఖ్యమంత్రి గారి పేరు అందులో తీర్చడం వల్ల ప్రజల్లో అల్లకలోలం బయలుదేరింది. కోసమే అలా వేస్తున్నాం. అదంతా కోర్టులో తెలుసుకోమని మీ ముఖ్యమంత్రి గారికి, మిమ్మల్ని పంపించిన అశ్వత్ గారికి చెప్పండి. ఏ ప్రసాద్, అయ్యగారికి ఒక కలర్ ఫోటో తీ. ఫోటో? నా ఫోటో ఎందుకు? ఎందుక, రేపు తెల్లారేసరికి నీ ఫోటోతో పాటు నీ జాతకం వేస్తా.
అశ్వత్ దగ్గర డబ్బు తీసుకుని నన్ను భయపెట్టడానికి వస్తావా? నీ సంగతి నే చూసుకుంటా, చూస్తావే ఫోటో తీ. రేపీ పాటికి తమరు ఉద్యోగంలోంచి ఊస్ట్. సార్ క్షమించండి సార్, బుద్ధి గడి తిని వచ్చాను. ఫోటోలు అవి తీయకండి సార్. మీ ఫోటో మా ఇంట్లో పెట్టుకుని రోజు పూజ చేస్తాను సార్, నన్ను వదిలేయండి సార్. బీ కేర్ఫుల్. దిస్ ఈజ్ అబ్సర్డ్. నేనేమైనా గుండానా హంతగుండా? గుట్టుగా వ్యాపారం చేసుకుంటున్న వాడు, ఇలాగే అరాచకానికి నేనెందుకు పాల్పడతాను? మంత్రి అప్పలదారులు దించిన మాట మాత్రం నిజమే, అంతటితో నా పని అయిపోయింది. జరుగుతున్న వాటికి నాకు ఏ సంబంధం లేదు. ఉందో లేదో నన్ను మాత్రం ఈ రొంపులోకి లాగొద్దని సార్. అతను సామాన్యుడు కాదు, ప్రధానమంత్రులతోనూ ముఖ్యమంత్రులతోనూ ఢీకునే రకం పిల్లలు గలవాడు. నన్ను వదిలేయండి సార్.